నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణమైన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఇప్పటికే పార్టీకి దూరమైన ఎమ్మెల్యేలు వానం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటుగా తాజాగా క్రాస్ ఓటింగ్ చేసిన బుండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేస్తూ సీఎం జగన్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పార్టీ అభ్యర్థి ఓటమి పాలవటం సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటివరకు క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నా ఆ ఇద్దరు ఖండించారు. కానీ ఎన్నికల సమయంలో జరిగిన ఓటింగ్ ఆధారంగా ముందుగా వైసీపీ ఇచ్చిన కోడింగ్ ద్వారా ఇద్దరే టీడీపీ క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంగా నలుగురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాము అంతర్గతంగా విచారణ జరిపి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశామని గుర్తించారు. ఆ నలుగురు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బుండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్. ఈ నలుగురిలో ఇద్దరిని వైసీపీ హైకమాండ్ ముందుగానే పరిగణలోకి తీసుకోలేదు. కోటమరెడ్డి, ఆనం ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ ఎవ్వరికి ఓటేయాలో చెప్పలేదు. అయితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించి ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. చివరికి వారు టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లుగా వైసీపీ హైకమాండ్ గుర్తించింది. తాము ప్రత్యేకంగా ఓ కోడ్ పెట్టుకున్నామని, ఆ కోడ్ ఆధారంగా గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.